హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొన్న కారు. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదంలో నలుగురు స్నేహితులు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో తుమ్మలపాలెం పరిసరాల్లో రహదారి పక్కనే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి స్నేహితులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతులు ఒక యువకుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో యువతి తీవ్ర గాయాల పాలై రక్తమురుగులో ఉండగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట. సో మొత్తమైన విశాఖ ఆర్కిటెక్చర్ విద్య కలిసి చదువుతున్న స్నేహితులు అన్నమాట. వీరందరూ కూడా వేరు వేరు ప్రాంతాల ఉద్యోగాలు చేస్తున్నారు. వారంతా అరుణాచలం వైపు దర్శనానికి దైవ దర్శనానికి అయితే వెళ్తున్నారు. ఈ ప్రమాదంలో కారు స్పీడోమీటర్ 90 కిలోమీటర్ల వద్ద ఉంది. విజయవాడ నుంచి చిలకలూరుపేట వైపు అతివేగంగా వెళ్తున్న జాతీయ రహదారిపై 4వ లైన్లో పంక్చర్ పడి ఆగి ఉన్న లారీని బ్రేకులు వేయకుండానే ఢీకొట్టడంతో ప్రమాదం తీవ్రత అయితే పెరిగిందనమాట. ఆగి ఉన్న లారీ సైతం 3 అడుగులు ముందుకు కదిలింది. లారీ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మృతులను విజయవాడ చేపల మార్కెట్ ప్రాంతానికి చెందిన గౌతమ్ రెడ్డి, కాకినాడ జగన్నాథరావు, జగన్నాథపురానికి చెందిన వాడపల్లి అనంత పద్మనాభ చైతన్య, పవను, విజయనగరం జిల్లా కొత్తవలస మండలం దేశపాత్రిని పాలెంకు చెందిన పిండి సౌమ్యక్య, అదేవిధంగా మరో మృతురాలు పావని వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా అయితే సంఘటన జరిగింది. ఇప్పుడే అప్డేట్ రాగానే ఒక వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోలోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.